సరూర్ నగర్లో వరద నీటికి కొట్టుకుపోయిన నవీన్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నవీన్ కుమార్ కొట్టుకుపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్న నవీన్ కుమార్ బామ్మర్ది రాజుతో మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి ఇన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. నిన్న వరద వృద్ధి కొట్టుకునిపోయిన నవీన్ కుమార్ బామ్మర్ది ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇక్కడ అంటే ఇది ఘటన జరిగిన తర్వాత హడావుడిగా చర్యలు చేపట్టడం కాకుండా ఇక్కడ జరగక ముందు కనుక చర్యలు తీసుకుని ఉండుంటే హెచ్చరికల బోర్డు చేసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఘటన జరిగి ఉండగా అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం అడిగితే సార్ చెప్పండి సార్, ఈ ఘటన జరిగినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది, దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తను తన ఫోను సెల్ ఫోన్ అంతా దాంట్లో పడిపోయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఇప్పుడు తన ఫోన్లోనే తన కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళ కాంటాక్ట్స్ దాంట్లోనే ఉంటాయి. మా దుస్థితి ఏంటంటే మాకు టీవీలో చూసి రావాల్సి వచ్చింది, ఎందుకంటే మీడియాకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే అధికారులు ఏం చేస్తారు ఇప్పుడు, వాళ్ళకి ఏం సర్చ్ చేస్తారు, ఎవరు ఉన్నారు ఏంది అని తెలుసుకుంటారా? తెలుసుకోరు కదా. ఇప్పుడు మీరు ఇంతమంది ఇంతమంది వచ్చి లైవ్ పెడుతున్నారు కాబట్టి ఈ మాత్రం ఉన్న స్పందన ఉంది, లేకపోతే ఇంకా మరీ దారుణంగా ఉండేది. బట్ ఏది ఏమైనప్పటికీ మాకు పెద్ద లాస్, ఈ లాస్ని ఎప్పటికీ మేము పూడ్చుకోలేము. సార్, ఇట్లాంటి ఘటన జరిగింది, ఇప్పుడు వచ్చి హడావుడిగా అధికారులందరూ చటావుడి చేస్తున్నారు, ఇది కనుక ముందుగా కనుక చర్యలు చేపట్టుంటే ఇట్లాంటి ఘటన జరిగి ఉండదు కాబట్టి దీని మీద మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇట్లా నడుచుకుంటూ వెనక కలిపితే తట్టేపోతాను. కనీసం ఇది కనిపించట్లేదా? ఇక్కడ స్థానిక సంస్థల్లో గెలిచిన నాయకులకు అర్థం కావట్లేదా? లేకపోతే ఎమ్మెల్యే కావట్లేదా? రోడ్డు మీద నుంచి అట్లా వచ్చి అట్లా పోతారు, వీళ్ళు ఏం కావాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు రోజు రోజు బిక్కు బిక్కుమని బతకాల్సిందే కదా. సరే, అంటే ఇప్పుడు అధికారులు ఎవరు నిర్లక్ష్యం వల్ల చనిపోయారు కాబట్టి మీరు దీని మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వడం కానీ ఇంకోసారి జరగకుండా ఉండడానికి మీ ఆల్రెడీ నవీన్ కుమార్ చనిపోయిన వ్యక్తి తీసుకురావడం కానీ జరగకుండా ఉండడానికి మీరు ఫర్దర్గా న్యాయపరంగా పోరాట అవకాశం ఉందా? గ్యారంటీగా పోరాడతాం, ఎందుకంటే ఎవరిదైనా లాస్ లాసే. రేపొద్దున నాకు అవ్వచ్చు, లేకపోతే ఎవరికి అవ్వచ్చు, ఎవరికో ఈరోజు ఆల్రెడీ మాకు అయింది. అట్లాగా గ్యారంటీగా దీని మీద పోరాడతాం, దీన్ని పెద్ద ఉద్యమంగా గ్యారంటీగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇట్లాంటివి రోజుకి కనీసం ఒకటి రెండు కారా కనిపిస్తూనే ఉంటాయి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ మేము మాత్రం గ్యారంటీగా పోరాడతాం. న్యాయపరంగా కానీ ఉద్యమపరంగా కానీ ఎట్లయినా సరే మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. సో చూస్తున్నారు కదా, నవీన్ కుమార్ పోయిన పని తిరిగి రాదు, కాకపోతే మరోసారి జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా ఎవరైతే అధిక నిర్లక్ష్యం ఉందో ఖచ్చితంగా మరోమారి జరగకుండా ఉండడానికి న్యాయపరంగా పోరాటమే కాకుండా ఇక్కడ ఏమైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఎసరికి బోర్డు రేకపోవడం వల్ల ఘటన జరిగింది కాబట్టి అలాంటి ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వాలు స్పందించాలని చెప్పేసిన కూడా నవీన్ కుమార్ బామ్మర్ది ఏమీతో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో ఇన్నారెడ్డి, ఏబీఎన్ న్యూస్, హైదరాబాద్. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్లో గల్లంతైన నవీన్ కుమార్ కోసం రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగిస్తోంది. రాత్రి 3 గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెరువులో గాలింపు చర్యలు చేపట్టాయి. చెరువులోని బురద, చెత్త, చెదారం అధికంగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకంగా మారింది. గల్లంతైన నవీన్ కుమార్ చెరువులోని బురదలో కూరుకుపోయి ఉండొచ్చని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భావిస్తున్నాయి. సరూర్ నగర్ చెరువు కట్ట నుంచి తపోవన్ కాలనీ వైపు వెళ్లే దారిలో వరద నీటిలో అల్మాజ్గూడకు చెందిన నవీన్ కుమార్ కొట్టుకుపోయాడు. నాలా వద్ద ద్విచక్ర వాహనం మొరాయించడంతో వెనుక కూర్చున్న వ్యక్తి కిందకు దిగి దాన్ని తోసేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అందరూ చూస్తూ ఉండగానే నవీన్ కుమార్ కొట్టుకుపోయాడు. వస్తలేదు.
నవీన్ కుమార్ వరద నీటి ప్రవాహానికి రోడ్డుపైనే కొంత దూరం కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. తాను చెరువు నీటిలోకి వెళ్తున్నట్లుగా నవీన్ కుమార్ గ్రహించలేదని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసి రెస్క్యూ టీం పోలీసులు గాలింపు చేపట్టారు. Thank you.